Hi friends, welcome to Manratnam Competitive Channel. Ikkada Runduva Sachivalaya Pariksha Rasina 20 Abhyarthulu. Meer evaru kuda andolana chandavasaram ledu. Okay? Dayachesi prati okkaru video ni meer purti saiga meer chudandi. Doubt edana unte kanaka comment cheyandi. లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయినా పెట్టండి. ఇది నా హంబల్ రిక్వెస్ట్ అనుకుని ఫోన్లు అయితే కనుక చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు వీడియోలు కూడా పూర్తిగా చూడకుండా ఫోన్ చేయటం వలన ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే నాకు హెల్త్ బాగోలేని కారణంగా ఎవరితోనూ ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ మీరు అర్థం చేసుకుంటారని ఈ యొక్క అన్న తమ్ముడు బాధ నేను తెలియపరుస్తా ఉన్నా. ఎందుకంటే వైజాగ్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ మేడం గారు వాళ్ళందరూ కూడా చక్కగా ప్రతిరోజు నేను ఎన్ని వీడియోలు పెట్టినా కానీ అన్ని వీడియోలు స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి రైల్వే డిపార్ట్మెంట్లో సార్ మేడం గారు హోంశాఖలో జ్యుడిషియరీ వీళ్ళందరూ చక్కగా చూసి అందరికీ తెలియపరుస్తూ ఉన్నారు. చాలా సంతోషం అండి. నిజంగా రియల్లీ థ్యాంక్ఫుల్ మేడం గారు అండ్ సార్ గారికి వారికి. ఇంకా చాలామంది డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చూస్తున్నారు. ఇక్కడ రెండో సచివాలయ అభ్యర్థులు ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఉన్నారు, సోము వీర్రాజు అలాగే పవన్ కళ్యాణ్ ఇంకా చాలామంది ఉన్నారు. నేను లేరని చెప్పట్లేదు. చంద్రబాబు వీళ్ళు ఒక్కసారి నా నిరుద్యోగుల గురించి పట్టించుకున్నారా? సచివాలయ పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు ఇప్పుడు ప్రభుత్వం 3వ నోటిఫికేషన్ చెప్పింది వెళ్ళని గుడి, దాన్ని మనం స్వాగతించాలి. జిల్లాల గురించి మాట్లాడారు, స్వాగతించాలి. ఆయా పేర్లు పెట్టారు, వాటిని స్వాగతించాలి. నేను కాదని నేను చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఇవన్నీ స్వాగతిస్తున్నాం కానీ పరీక్ష రాసినటువంటి సచివాలయ అభ్యర్థుల యొక్క వారి యొక్క భావాలు వారు కనపడడం లేదా? ఎంతకాలమైంది? దాదాపుగా సంవత్సరం 5 నెలలు పైగా అయింది, 6 నెలలు అవుతూ ఉంది. సంవత్సరంన్నర ఎంతోమంది కావాలంటే దయచేసి వీడియోని ప్రభుత్వ అధికారులు చూస్తున్నారు, ప్రజాప్రతినిధులు ఆయా ఉన్నటువంటి వారు. మరి కొన్ని రకాల యూట్యూబ్ ఛానల్స్ కూడా చూస్తూ ఉన్నాయి. నేను చూడట్లేదు, నేను చెప్పట్లేదు, చూస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా చేతనైతే మనం సహాయం చేయాలి. ఎవరికైనా కానీ నాకు తెలిసినంతవరకు నేను అదే చేస్తాను. ఇక్కడ ప్రభుత్వము తెలుసుకోవాల్సింది ఇంతకాలమైంది. సో ఇది ప్రభుత్వం దగ్గర నుంచి అయితే కనుక మీకు ఏదైనా ఎప్పుడైనా దయచేసి గుర్తుపెట్టుకోండి. అటు ప్రభుత్వము అధికారులు, పరీక్ష రాసిన అభ్యర్థులు మీరు గుర్తుపెట్టుకోండి. రెండో సచివాలయ పరీక్ష అనేది ముగిసింది, ముగింపు పలికేశాము, ఎక్కడితో సంబంధం లేదని ఎవరైనా మీకు చెప్పారా? పోనీ చెప్తే కనుక రాసిమ్మనండి, అడగండి. ఏదైనా మాకు లెటర్ పూర్వకంగా మాకు ఎంతటితో అయిపోయింది, ముగించేసాము, ఇంకా సంబంధం లేదు, మేము లిస్టులు ఇవ్వమని అని రాసిమ్మనండి. అనలేరు ఎవరో తెలుసా? ఎందుకంటే ఇది ప్రభుత్వం చేతిలో ఉంది. మరి ప్రభుత్వం ఎందుకని మాట్లాడలేకపోతుంది? ముఖ్యమంత్రి గారి యొక్క మానస పుత్రిక అయినటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ మరి ఎందుకని మాట్లాడలేకపోతుంది? అలానే లిస్టులు రాకుండా ఏం లేదే, లిస్టులు వస్తూనే ఉన్నాయి. కానీ ఇది చాలామందికి ఏంటంటే 3వ నోటిఫికేషన్ చెప్పగానే కొంతమంది బెంగ దిగులు పెట్టేసుకున్నారు, భోజనాలు చేయట్లేదు. అర్థమైంది? ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో, మెరిట్ చాలామందికి వెరిఫికేషన్ అయిపోయిందండి. నేను పేర్లతో సహా నేను చెప్పగలిగితే కొన్ని వందల వేల పేర్లను నేను వారి గురించి నేను చెప్పగలుగుతూ ఉంటాను, నాకు అంత స్పష్టంగా తెలుసు. సో ప్రభుత్వము ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. నిజంగా పోస్టులు ఉన్నాయి, వీరి కేటాయించిన పోస్టులు వీరికే ఉన్నాయి. కొంతమంది అనుకోవచ్చు పోస్టులు లేవు. ప్రభుత్వం 3వ నోటిఫికేషన్లో కేవలం 14,000 చెప్పింది, మొత్తం ఖాళీలు 29,000. అంటే 2వ నోటిఫికేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నారనే కదా, పో లేకపోతే లేరని చెప్పొచ్చు కదా. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, నవంబర్ పేపర్లో 29,000 ఖాళీలు అని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు 14,000 అంటే 15,000 పోస్టులు వీళ్ళకి ఇవ్వాలండి కదా. దయచేసి ప్రతి ఒక్కరు మీరు వాస్తవాలు తెలుసుకోండి. నేను అన్నీ కూడా మీకు స్పష్టంగా నేను చెప్తున్నాను ప్రతి విషయానికి. ఓకే, థ్యాంక్ యూ అండి.